హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆర్యులు ద్రవిడులు అనేవి నిజంగా ఉన్నాయా, లేదా అవి ఆర్యన్ సిద్ధాంతం నుండి పుట్టుకొచ్చిన కథలు మాత్రమేనా? సో ఈ టాపిక్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. కమాన్ గెట్ ఇన్ టు వీడియో. ఆర్యులు ద్రావిడులు అనేవి నిజంగా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎలా అంటారా, నేను చదువుకున్నవి నేర్చుకున్నవి మీకైతే నేను చెప్తాను, వినండి. మొదట మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్త మానవజాతి ఆఫ్రికా ఖండం నుండియే మిగతా ప్రపంచం అంతా విస్తరించి ఉంది. ఇక్కడ మానవులు అనగా హోమో స్పానిస్, వీరికంటే ముందు ఫోటో హ్యూమన్స్ కూడా ప్రపంచం అంతటా విస్తరించారు, కానీ వీళ్ళు అంతరించిపోయారు, అది వేరే విషయం. అందుకే మనకు కొన్ని లక్షల ఏళ్ల వెనుకటి రాతి చిత్రాలు ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ చూపించినట్టు. ఇక మనం ఆఫ్రికన్ వద్దకు వెళ్దాము. మీరు మన భారత ఖండంకు 70,000 ఏండ్ల కిందకు వచ్చారు. వీరికి సైన్స్ పెట్టిన పేరు ఆషి, అనగా ఆన్షియంట్ ఆన్స్ట్రల్ సౌత్ ఇండియన్స్, అనగా వీరు మన దక్షిణ భారతీయుల పూర్వీకులు, పూర్వీకులకి పూర్వీకులు అనమాట. సో తర్వాత నేడు ఉన్న ఇరాన్ దేశం నుండి ఇంకో తెగ భారతదేశంకి వచ్చింది. దీనికి సైన్స్ పెట్టిన పేరు నియోలిథిక్ ఇండియన్స్. వీరు మన ద్రావిడ భాషల్లో మాట్లాడేవారు అయ్యుండొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆ తెగకు సంబంధించిన ఒక మనిషి. ఇప్పుడున్న ఇరాన్కి వీరికి సంబంధం ఉంది, కానీ వేరే వారు కాదు. వీరు భారత సంతతికి వచ్చాక మునుపు ఆసి వారితో కలిశారు. ఈ రెండు తెగల కలయక హరప్ప నాగరికత అయ్యుండొచ్చు అని కొందరు నమ్ముతారు. వీరు ద్రావిడ భాషలు మాట్లాడారని కూడా కొందరు నమ్ముతారు. గమనిక, వీరు ద్రావిడ భాషలు మాట్లాడారని ఇంకా మనకు తీర్మానం లభించలేదు. ఇక ఈ కలయికను ఏఎస్ఐ అని అంటారు, ఆస్ట్రాయల్ సౌత్ ఇండియన్స్. వీరి యొక్క కొన్ని సాంప్రదాయాలు, శక్తి దేవతని నమ్ముట, చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టడం, మరుగుదొడ్లను వాడటం. సో వీరి నగలు, వీరి కళా నైపుణ్యం, వీరి కట్టడాలు, యోగా, ఇది కొంచెం సందేహం ఉన్నది. యోగా అనేది వైదిక సాంప్రదాయమా లేదా హరప్పాద అనేసి. వీరికి లిపి వానమాలు కూడా ఉన్నది. ఇది ఏ భాషలో ఇంకా ఎవరూ కనిపెట్టలేదు, కానీ నేడు చాలామంది ఇది ద్రావిడ భాష అని నిరూపణకు పాల్పడుతున్నారు. యూపీఎస్సీలో కూడా భాగమయ్యింది. వీరు గో పంది మాసం కూడా తినేవారు. వీరికి వ్యవసాయం కూడా తెలుసు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి నాగరికత అంతమయ్యింది. దీనికి ఉన్న కారణాల్లో నేను నమ్మేది గ్రాగ్రా హక్రా నది. సో ఇది బీజేపీ వాళ్ళు చెప్పుచున్నట్లు సరస్వతి నది కాదు, వ్యవస్థ ఎండిపోవుట కనుక వీళ్ళు దేశం అంతటా విస్తరించారు. పిమ్మట స్టెప్టీ అనే ప్రాంతం నుండి ఇండో యూరియన్స్ ప్రపంచమంతా విస్తరించారు. నియోలిథిన్ ఇరానీయులు భారతాంతకి ద్రావిడ భాషలు తీసుకువచ్చే వీరు సంస్కృత భాషను తీసుకువచ్చారు. వీరు భారతీయులకు వైదిక మతమును పరిచయం చేసినారు. వీరి వైదిక సాంప్రదాయాలు, వైదిక సాంప్రదాయాలకు ముందు ఉన్న సాంప్రదాయాలు, తరువాత వచ్చిన కొత్త సాంప్రదాయాలకు కలుపుకొని ఏర్పడ్డ మతం హైందవ మతం. ఇక్కడ చూడండి, వైందుకుంకు మునుపటి సాంప్రదాయాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. మీరు ఇట్లా చూసుకున్నట్లయితే నాలుగుకు త్రిశూలం ఒకటి గుచ్చుకోవడం వైదిక సాంప్రదాయం అని చెప్పొచ్చు ఇది. సో దీని తర్వాత మనం చూసుకుంటున్నట్లయితే వైందుకముకు తదుపరి సాంప్రదాయాలు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నిటి కలయిక నేడు మనం ఆచరిస్తున్న హైందవ మతం. ఈ స్టెప్పీ ప్రజలు మన పూర్వీకులైన ఏఎస్ఐ వారితో కలిశారు. అప్పుడు ఏర్పడినదే ఏఎన్ఐ, అనగా ఆన్స్ట్రల్ నార్త్ ఇండియన్స్. అంటే వీరు మన పూర్వీకులతో సగభాగం అని అర్థం. కానీ నేడున్న సమస్త భారతీయులు ఈ ఏఎన్ఐ మరియు ఏఎస్ఐల కలయిక. గమనిక, ఇది మళ్ళీ కులాల వారీగా తేడాగా ఉంటుంది. కొన్ని కులాలకు ఏఎన్ఐ ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని కులాలకు ఏఎస్ఐ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన భారత దేశంలో కులాల ప్రకారమే పెళ్ళిళ్ళు జరుగుతాయి కాబట్టి. ఇప్పుడు మీ ప్రశ్నలు చూద్దాము. మీకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, ఆర్యులు ద్రవిడులు ఉన్నాయా, నిజంగా ఉన్నాయా అనేది కదా. అవును, ఇవి నిజంగానే ఉన్నాయి, కానీ పేర్లు మాత్రం సరిగ్గా పెట్టలేదని నేను అనుకుంటాను. ఆర్య అనే పేరు బాగుంటుందని, కానీ ద్రవిడ అనే పేరు సరిగ్గా సరిపోలేదు. ఎందుకంటే ద్రవిడ ద్రమిళ అనగా తమిళం అని మాత్రమే. అవి ఆర్యన్ సిద్ధాంతం నుండి పుట్టుకొచ్చిన కథలు మాత్రమేనా? లేదు అని నిజమే, కానీ బ్రిటిషర్లు నేర్పిన సిద్ధాంతం వేరే, ఇది వేరే. బ్రిటిషర్లు నేర్పినది దక్షిణాది వాసులు అసలైన భారతీయులని, వారిని ఉత్తమ భారతీయులు ఐరోపా నుండి వచ్చి హింసించారని మొదలుగుని చెప్పుకొచ్చారు. ఆర్యన్ ఇన్వెషన్ థియరీ అంటారు దీన్ని. సో కానీ నిజానికి అందరూ బయట వాళ్ళే, కొంచెం ముందు వెనక వచ్చాము అంతే. మనకు ఆర్యన్ మైగ్రేషన్తో పాటు ద్రవిడియన్ మైగ్రేషన్, ఆస్ట్రిక్ మైగ్రేషన్ వంటివి కూడా నేర్పాలి. అప్పుడు భారతదేశం ఎవరికి సొంతం? ఇది ఒక క్వశ్చన్ కదా.
సో భారతదేశం ఎవరికి సొంతం కాదు, మనమే భారతదేశానికి సొంతం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు చెప్తున్న ఓఐటి అవుట్ ఆఫ్ ఇండియా థియరీ సరైనదేనా? సంస్కృతం సమస్త ఐరోపా భాషలకు తల్లని వారు వాదిస్తారు, కానీ అది తప్పు, అది సాధ్యం కాదు. దానికి మించి మనకు దొరుకుతున్న శిలాజాలు 5000 ఏండ్ల కిందటివి. చెప్పి జన్యు లోపాలు వచ్చున్నాయి, కానీ నేడు మనకి ఆ జన్యు ఉన్నది. దీనికి అర్థం ఖచ్చితంగా మధ్య ఐరోపీయులు భారతంకు వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్యులు ద్రావిడులు అనేవి నిజంగా ఉన్నాయా లేదా అనేది సందేహం అయితే వీడింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. బై బై. సైనింగ్ ఆఫ్ డినా వాల్డ్.